फस्ट मोबाइल 7000 रूपी वर्क मोबाइल
మొబైల్ భిన్న ఈ కాయిన్స్ తీసుకుంటే 8400 వరకు సేల్బుల్ వచ్చేస్తాయి. క్లియర్? నెక్స్ట్ బైక్ కానీ భిన్న అయితే మీకు బైక్ భిన్న అయితే ఫస్ట్ ఏంటంటే మీకు బైక్ కావాలి అనుకుంటే 15000 వరకు పాయింట్స్ ఇస్తారు. అవి వేరే పాయింట్స్ చెప్తాను నేను. కానీ ఈఎంఐ ఉంది కదా మనకు, ఈఎంఐ మాత్రము మీకు 3400 రూపీస్ వరకున మీకు 34 మంత్స్ ఇస్తారు. ఎన్ని నెలలు? 34 మంత్స్ మీకు ఆ సేలబుల్ కాయిన్స్ ఇస్తారు. మనం ఇప్పుడు మాట్లాడుతున్న పేరు గురించి, ఓన్లీ సేలబుల్ కాయిన్స్ గురించి. నెక్స్ట్ కవర్ విన్ అయిన తర్వాత కూడా, వన్స్ కవర్ విన్ అయిన తర్వాత మీకు డౌన్ పేమెంట్ రావడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మీకు ఈఎంఐ ప్లస్ మెయింటెనెన్స్ కాదు 12000 రూపీస్ వర్త్, 12000 పాయింట్స్ కాదు, 12000 రూపీస్ వర్త్ ఆ రోజు రేట్ ఎంత ఉంటుందో ఆ బేస్ మీద మీకు పాయింట్స్ రావడం జరుగుతుంది. ఓకే, క్లియర్? సేలబుల్ గురించి ఇది సెలవు. నెక్స్ట్ నాన్ స్టేకబుల్. నాన్ స్టేకబుల్ అంటే స్టేక్ చేసేదానికి వీలు లేదండి. అంటే మీ దగ్గర దాచుకోకుండా ఇమీడియట్ వాటిని సేల్ చేసుకునే వాటిని ఉంటారంటే నాన్ స్టేకబుల్ అంటారు. ఈ నాన్ స్టేకబుల్ క్యాష్ కాయిన్స్ ఏంటంటే మీరు ప్రతి ఒక్కరిని రెఫర్ చేయడం ద్వారా, మనం రెఫర్ చేస్తున్నాం కదా కొంతమందిని, రెఫర్ చేయడం ద్వారా మీకు చిన్న కరెక్షన్ అండి, ఆ లైన్ గారు స్టేకబుల్ గురించి చెప్పన్నారు ఫస్ట్. ముందు స్టేకబుల్ కాయిన్స్, స్టేకబుల్ కాయిన్స్ అంటే ఏంటంటే మీరు దాచుకునేటువంటి కాయిన్స్. అంటే ఇప్పుడు వీటిని మీరు క్యాష్ చేసుకునేదానికి అవకాశం లేదు, అవి మీకు 1 ఇయర్ తర్వాత మాత్రమే మీరు వాటికి క్యాష్ చేసుకోవచ్చు. ఆ కాయిన్స్ ఏమేమి ఉంటాయి దాంట్లో సార్? అంటే బోనస్ ఏమేమి కాయిన్స్ ఉంటాయి? ఫస్ట్ మొదటిగా లేడీస్ బోనస్ కాయిన్స్, లేడీస్ వచ్చేటువంటి బోనస్ ఏదైతే కాయిన్స్ వస్తాయో. ఎన్ని కాయిన్స్ వస్తాయి సార్ లేడీస్ కి? 350 కాయిన్స్. అంటే మనం 500 రూపీస్ తోటి బిజినెస్ లోకి వస్తే 10 కాయిన్స్ మేల్ కస్టమర్ కి వస్తే ఫిమేల్ కస్టమర్ కి 350 కాయిన్స్ వస్తాయి. అది మళ్ళీ అది కూడా మీరు అంతా చెప్పారు 350 ప్లస్ టైం మొదలవు తర్వాత పేమెంట్ చేస్తాయి వాటి సేల్ మనం అమ్మేసుకోవచ్చు అని చెప్పండి. మళ్ళీ చాలా మంది ఎలా చూస్తున్నారు, ఓన్లీ లేడీస్ కైనా జెంట్స్ కైనా 10 కాయిన్స్ మాత్రమే ఆఫ్టర్ 100 డేస్ సేల్ గ్రూప్ వస్తాయి, వాటిని మీరు ఎక్స్కాష్ చేసుకోవచ్చు. రిమైనింగ్ 350 ఏదైతే బోనస్ లేడీస్ ఇచ్చారో అది మాత్రం మీకు ఆఫ్టర్ 1 ఇయర్, ఇప్పుడు 1 ఇయర్ తర్వాత 1.66% రిలీజ్ అవుతాయి. 350 లో నుంచి 1.66% అంటే అప్రాక్సిమేట్లీ 5.85 నియర్లీ 6 పాయింట్స్ మీకు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతాయి. ఆ రోజు ఉన్న రేట్ ప్రకారం మీరు ఆ పాయింట్స్ ని క్యాష్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2024 మళ్ళీ రిలీజ్ అవుతుంది 1.66%. 25, 26, 27, 28 లైఫ్ లాంగ్ మీకు ఆ పాయింట్స్ జనరేట్ అవుతూనే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, నాకు తెలిసి ప్రపంచంలో ఏ కంపెనీలో కూడా జస్ట్ ఒక 500 రూపీస్ తోటి మన బిజినెస్ లో వచ్చి లైఫ్ లాంగ్ ఇన్కమ్ తీసుకున్న అవకాశం ఎక్కడైనా ఉందా? ఇక్కడ ఎవరైనా రెఫర్ చేశారా? ఎవరైనా రెఫర్ చేశారు? ఇక్కడ ఎవరు రెఫర్ చేయలేదు. జస్ట్ మనము బిజినెస్ లోకి వచ్చి ఫిమేల్ కస్టమర్ మీద మనం పాయింట్ మన 500 రూపీస్ పాయింట్స్ తీసుకుంటే లైఫ్ లాంగ్ కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. క్లియర్? నెక్స్ట్ రెఫరల్. ఇంకోటి సార్, ముందు దానికంటే ముందు యాడ్ మైన్. మనందరికి రోజు వచ్చే టైమ్స్ ఏంటి? యాడ్ మైన్. ఎన్ని వస్తాయి మనకు రోజు? 2 వస్తాయి. ప్లాన్ యాడ్స్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేసి తర్వాత అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్లాన్ యాడ్స్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ యూట్యూబ్ లింక్స్ ఉంటాయి, వాటిని కంపల్సరీ మీరు వాటి వచ్చేసి యూట్యూబ్ లోకి వెళ్ళి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అందరూ చేసుకుంటారా? ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే మనకి ఇప్పుడు యూట్యూబ్ లో ఇవో గురించి రకరకాల ఛానల్స్ వచ్చేస్తున్నాయి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో చెప్తుంటారు. దానికి ఏది కూడా మీరు నమ్మవద్దు. మన కిబో క్రిప్టో అఫీషియల్ ఛానల్ ఏదైతే ఉందో మన కంపెనీకి, దాన్ని మాత్రమే మీరు ఫాలో అవ్వాలి.
అందుకోసమే మన ఎంపీ గారు ఏం చెప్పారు, మన సుబ్రహ్మణ్యం గారు ఏం చెప్పారు అంటే కంపల్సరీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా? సో యాడ్స్ ఓపెన్ చేసి ఫ్యాన్ యాడ్స్ లోకి వెళ్ళి యూట్యూబ్ లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి ఎన్ని కాయిన్స్ వస్తాయి మనకు? 2 కాయిన్స్. సో అవి కూడా స్టేకబుల్, అవి కూడా స్టేకబుల్. సో ఎన్ని రోజులు మనకు 180 డేస్ చేసుకుందాం. 180 డేస్ ఇంటూ 2 పాయింట్స్ మొత్తం ఎన్ని వస్తాయి? 360 పాయింట్స్. ఇది అందరికి వస్తాయా? మేల్ కస్టమర్ కావచ్చు, ఫిమేల్ కస్టమర్ కావచ్చు, ఎవరికైనా కూడా ఈ కాయిన్స్ వస్తాయి. సో ఈ కాయిన్స్ నుంచి కూడా మనం నెక్స్ట్ చేయించి 1.66% లేడీస్ అయితే డబుల్ అమ్మక 350 ప్లస్ 360 రెండు విధాలుగా అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి 12 పాయింట్స్ ఆన్ అండ్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుంది. జస్ట్ బిజినెస్ సైన్ అప్ అయితే చాలు. ఇక్కడ ఉన్న లేడీస్ అందరం మీరు జస్ట్ బిజినెస్ లో వచ్చినా కూడా మీరు ఎవరు రెఫర్ చేయలేదు, ఏమి చేయవచ్చు, బిజినెస్ లో ఉంటే చాలు మీకు ఎవ్రీ ఇయర్ 12 పాయింట్స్ అనేటివి ఈ రోజు నుంచి మీరు వచ్చినా కూడా కొత్త 12 పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. అదే మేల్ కస్టమర్ అయితే 6 పాయింట్స్. సో టెన్ ఆల్రెడీ ఉంటాయి అవి మనకు. ఈ లైఫ్ లాంగ్ వచ్చేటువంటి ఇన్కమ్ గురించి చెప్తున్నాను. ఇక్కడ మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, ఎవరిని రెఫర్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకే మన బిజినెస్ ని ఎవరు కూడా దయచేసి ఇది చేపించే బిజినెస్ చైన్ లింక్ స్టాక్స్ ఎక్స్పైజెడ్ కానీ కాదు, ప్యూర్ ప్యూర్లీ లైఫ్ చేంజింగ్ కాన్సెప్ట్. అది ఖచ్చితంగా మీరు ఇవ్వడానికి చెప్పండి. చాలా మందికి ఏంటంటే చాలా మంది తెలియచేసి అందరూ ఏమనుకుంటున్నారంటే 500 రూపీస్ అంటే ఏదో జస్ట్ జాయిన్ చేయించాలేమో చేర్పించాలేమో, ఇది కానీ కాదు. ఇది మీరు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చుకున్నటువంటి కాన్సెప్ట్. అది మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ యాక్టివ్ ఉండాలి. ఓకేనా? రైట్. ఎవరైతే రెఫర్ చేస్తారో వారిని ఫస్ట్ లెవెల్ డైరెక్ట్ రెఫరల్ అంటారు. ఆ కాయిన్స్ ఎన్ని వస్తాయి అంటే మీకు 150 కాయిన్స్ వస్తాయి. ఎన్ని? 150 పాయింట్స్. ఒక నుండి 150. ఒక పర్సన్ మీరు రెఫర్ చేస్తే 150 పాయింట్స్. అది మన డిస్ట్రిక్ట్ అయితే, అదర్ జిల్లా అనుకోండి, అదర్ స్టేట్ అదర్ డిస్ట్రిక్ట్ అనుకోండి, మీకు అక్కడ 225 కాయిన్స్ వస్తాయి. ఎన్ని? 225. నెక్స్ట్ అదర్ స్టేట్ అయితే 300. ఈ ఎప్పటి వరకు వస్తాయి? ఈ మంత్ ఎండ్ వరకు. ఈ మంత్ ఎండ్ వరకు వస్తాయి. ఇది ఓన్లీ మీకు ఈ మంత్ ఎండింగ్ వరకే వస్తాయి. నెక్స్ట్ 1వ తారీఖు నుంచి మీకు ఈ కాయిన్స్ కూడా తగ్గుతాయి. అర్థమవుతుందా? కాబట్టి ఈ ఉన్న డేస్ ఖచ్చితంగా అంతా రిప్లేస్ చేసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ ఫస్ట్ లెవెల్ ఏం వస్తుంది? నేను ఇక్కడ మన జిల్లా వరకే మాట్లాడుతున్నాను. 150 పాయింట్స్. సెకండ్ లెవెల్ 75. ఫోర్త్ లెవెల్ 45. ఫిఫ్త్ లెవెల్ 30. సిక్స్త్ 20. 15 పాయింట్స్ వస్తాయి. అలా ఎప్పటి వరకు ఇది లెవెల్ వరకు వస్తాయి? 25th లెవెల్ వరకు వస్తాయి. ఓకేనా? సో మీరు మన బిజినెస్ లోకి ఎవరన్నా రెఫర్ చేస్తే మళ్ళీ మీరు మళ్ళీ ఏమనుకో ఇప్పుడు దాకా ఎవరు రెఫర్ చేయనవసరం లేదు అన్నారు కదా, మళ్ళీ చెప్తున్నారు అనుకోవద్దు. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే ఈ కాన్సెప్ట్ డిజైన్ ఎందుకంటే ఇలా చేశారంటే మనకు 5 క్రోర్ మెంబర్స్ కావాలి. ఎంతమంది కావాలి? మన పాయింట్ 1 లాక్ రీచ్ అవ్వడం అనేది మనకు ఖచ్చితంగా అవసరం. మీరు జస్ట్ బిజినెస్ లోకి వచ్చేసి మీ పాయింట్ 50 రూపీస్ ఉంటే మనకు అంత గొప్ప విజయం కాదు. అది మనకు ఎప్పుడు మన విజయము 1 లాక్ రీచ్ అవ్వాలి. 1 లాక్ రీచ్ కావాలంటే మనకి హ్యూజ్ కస్టమర్ బేస్ కావాలి. ఆ కస్టమర్ బేస్ కావాలంటే ఖచ్చితంగా వీ నీడ్ ఎ రెఫరల్ ప్రోగ్రామ్. అవునా కదా? సో రెఫరల్ లేని ప్రోగ్రామ్ ఎక్కడ ఉందో ప్రపంచంలో? ప్రతి ఒక్క యాప్ వచ్చినా ఏది వచ్చినా రెఫర్ చేస్తే మీకు ఇస్తాను. నేను అవి పరిస్థితులు వస్తే మీరు ఏమైనా రెఫర్ చేయండి మీకు ఇస్తానని చెప్తుంది. డిస్కౌంట్ అవునా కదా? ఉందా లేదా ప్రపంచంలో? ఎక్కడైనా రెఫరల్ కావమా? ఎందుకంటే మనకు కస్టమర్ బేస్ పెరగాలంటే రెఫరల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్. ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు
స్టేకబుల్ కాయిన్స్ ఏ కాయిన్స్ ఇది స్టేకబుల్ కాయిన్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఎన్ని కాయిన్స్ మీరు ఇక్కడ గెయిన్ చేస్తారో అదే మీ లైఫ్ చేంజింగ్ ఇది బాగా అర్థమైతే మాత్రం ఈ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు నేను ఫస్ట్ అర్థం చేస్తున్నాను ఈ బిజినెస్ లో దీని గురించి దేని గురించి స్టేకబుల్ కాయిన్స్ మీకు ఎన్ని స్టేకబుల్ కాయిన్స్ ఉన్నాయి ఇక్కడ సార్
हेलो इंका ये विधान वस्तु नाम ओपन एक्टिवेशन के हाँ इंका ओपन एक्टिवेशन सो इंका मान तो इंका रेंडर रकाल पॉइंट्स हैं ना ये सो इधर नेक्स्ट ठीक इनको का रेंडर पॉइंट्स पर दिख स्टैकेबल पॉइंट्स पर आई अभी एंड एंड है वक्त ही डायमंड पॉइंट्स तू सर डायमंड पॉइंट्स ने तू सर రెండో ది లేడీస్ గోల్డ్ జ్యువెలరీ మేడలా చూడండి చూడండి అది కూడా స్టేకబుల్ ఏ కానీ ప్రస్తుతానికి అయితే మీకు ఇది నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇది మనకు ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్ ఏంటి ఇది రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా మీకు ఏదైతే పాయింట్స్ వస్తున్నాయి వాటి మీద మాత్రమే మీకు ఎస్టీఏ 1.66% వస్తుంది కానీ రేపు నెక్స్ట్ మనకు లాంచ్ చేయేటువంటి ప్రాడక్ట్ ఏంటో తెలుసా డైమండ్ పాయింట్ లేడీస్ గోల్డ్ జ్యువెలరీ పాయింట్ ఇది కూడా స్టేకబుల్ ఇది ఇంకొక రేంజ్ ప్రొడక్ట్ అన్నమాట ఇది ఇంకొక రేంజ్ ప్రొడక్ట్ అంటే తెలుసు అనుకుంటానా చెప్తా మీకు ఇక్కడ ఏంటంటే దీన్ని 1 మినిట్ ట్రేడ్ అంట ఫస్ట్ టైం ది పేర్ ఏంటి ఇది 1 మినిట్ ట్రేడ్ మనం నెక్స్ట్ లాంచ్ చేయబోతున్న ప్రొడక్ట్ రేట్ మనం 350 CO రేపు వైజాగ్ లో మీట్ అవుతున్నానలా 340 ఎకర్స్ రిసార్ట్ లో 340 ఎకర్స్ రిసార్ట్ లో అంటే ఒక్కొక్క ఎకర్ ఒక్కొక్క 6.5 సో 350 CO's మీట్ అవుతున్నాము అక్టోబర్ 20 2022 2025 డేస్ ఒక ఎంటైర్ రిసార్ట్ మన కంట్రోల్ లో ఉంది సో దానికి దాదాపు మీ యొక్క మీకు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి లాంచింగ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారు సరే మీకు ఏది ఇక్కడ వన్ మినిట్ ట్రేడ్ అంటే దీని పేరేంటి ఫస్ట్ ది రేంజ్ అంటే పార్లమెంట్ ఫ్రెండ్స్ జస్ట్ ఎక్సెప్ట్ తీసుకో నేను వన్ మినిట్ ట్రేడ్ వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రోడక్ట్ ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయితే మ్యాటర్ ఆఫ్ 2 మంత్స్ లో 5 క్రోర్స్ రీచ్ అవుతుంది మనకు ఎందుకంటే అంత అట్రాక్టివ్ ప్రాజెక్ట్ ఇది 1 మినిట్ ట్రేడ్ ఏం చేయాలంటే ఫస్ట్ మనము 100 రూపీస్ నుంచి 5000 రూపీస్ వర్త్ ఫస్ట్ ఏం చేయాలి 100 రూపాయల నుంచి అంటే ఇక్కడ కొంతమంది నేను ఎవరిని రెఫర్ చేయలేము బాబు నాకు స్టేకింగ్ ప్రైస్ ఎలా అంటే ఇప్పుడు ఇంత బిజినెస్ అంతా దేంట్లో ఉంటుంది అని చెప్పాను నేను స్టేక్ కూపన్ ప్రైస్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళ ఇన్కమ్ హ్యూజ్ గా ఉంటుంది అని చెప్పాను అక్కడ లైఫ్ లాంగ్ వస్తుంది 16 కోట్లు కూడా మనం సంవత్సరానికి తీసుకునే అవకాశం ఉందని చెప్పారు గుర్తుందా ఇప్పుడే చెప్పారు సరే ఒకవేళ మీరు ఎవరిని రెఫర్ చేయలేరు వాళ్ళకి ఎలా కాయిన్స్ కావాలి ఎలా కాయిన్స్ గెయిన్ చేయొచ్చు అంటే దీని ద్వారా ఎలా అంటే ఫస్ట్ మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే 100 రూపాయల నుంచి 5000 లోపు మీరు మన డైమండ్ కాయిన్స్ కొనాలి ఫస్ట్ ఏం కొనాలి డైమండ్ కాయిన్స్ కొనాలి ఈ డైమండ్ కాయిన్స్ కొన్నప్పుడు డైమండ్ కాయిన్స్ కొన్న తర్వాత మీకు అంతే విలువ చేసినటువంటి ఇంకొక 5000 రూపీస్ మీరు పాయింట్స్ కొన్నట్లయితే అంతే విలువ చేసేటువంటి 5000 రూపీస్ నాన్ స్టేకబుల్ క్యాష్ కాయిన్స్ అనేవి వస్తాయి ఏమొస్తాయి నాన్ స్టేకబుల్ అంటే ఏమి రేట్ అది జస్ట్ మీరు ఇమీడియట్ అనుకోవాలి నాన్ స్టేకబుల్ స్టేకబుల్ అంటే ఏంటి దాచుకోవచ్చు ఇప్పుడు నాన్ స్టేకబుల్ అంటే అమ్మేసుకోవాలి అంతే విలువ చేసేటువంటి నాన్ స్టేకబుల్ వస్తాయి అవి 1 అవర్ లో మీరు అమ్మేయాలి ఎంత వరకు 1 అవర్ సూపర్ చూడండి బాగా రండి 5000 పాయింట్స్ కొన్నారు ఏ పాయింట్స్ కొన్నారు డైమండ్ పాయింట్స్ మీకు ఇమీడియట్ అంతే విలువ చేసేటువంటి 1 మినిట్ ట్రేడ్ అంటే అదే మీరు కొన్నారు 1 మినిట్ లోనే అంతే విలువ చేసేటువంటి నాన్ స్టేకబుల్ క్యాష్ పాయింట్ నాన్ స్టేకబుల్ అంటే ఇమీడియట్ సేవ్ చేసుకోవాలి 1 అవర్ చేయాల్సిన లేకపోతే జీరో అయిపోతుంది
ఇంపార్టెంట్ అది. మీరు జాగ్రత్తగా కొన్నప్పుడు 1 అవర్ పంపి సేల్ చేసుకుంటే, సేల్ చేసేసుకుంటే మీకు ఈ 5000 రూపీస్ మీరు ఏదైతే కొన్నారో అంతే విలువ చేసేటువంటి అమౌంట్ మీకు ఫోన్ పే గూగుల్ పే ఎలా ఉందో మన దాంట్లో టిబో పే ఏంటి వస్తుంది. అమౌంట్ ఇమీడియట్ క్యాష్ రూపంలో పెట్టుకోవాలి. అర్థమవుతుందని చెప్పేది మీరు 5000 రూపీస్ డైమండ్ కాయిన్స్ కొన్నారు అంతే విలువ చేసేటువంటి నాన్ స్టేబుల్ 5000 రూపీస్ వర్త్ కాయిన్స్ వచ్చేస్తాయి. 1 అవర్ లో అమ్మేయాలి. అమ్మేయగానే అమౌంట్ ఎక్కడ పడుతుంది? సో ఈ కేపీలో ఉన్నటువంటి అమౌంట్ ని మీరు ఎలాగైతే సరే ఏదైతే మీకు నచ్చింది ఏమైనా సరే పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేలా వాడుతున్నాం. అలాగే దాన్ని కూడా మీరు ఎక్కడైనా సరే స్కాన్ చేసుకునేసి లేదా ఎవరికైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు ఏదైనా సరే సేమ్ యాజ్ ఫోన్ పే గూగుల్ పే పేటిఎం అంతే. ఏ డిఫరెన్స్ ప్యూర్ డిజిటల్ పేమెంట్ ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళా ఇంకో 5000 రూపీస్ మళ్ళీ కాయిన్స్ వస్తాయి. మళ్ళీ సేమ్ దాన్ని అమ్మేసుకుంటాము అది మళ్ళీ క్యాష్ అయిపోతుంది. అగైన్ మళ్ళీ 5000 రూపీస్ అలా ఒక రోజుకి మీరు 15,000 రూపాయల వరకు మన డైమండ్ కాయిన్స్ కొనచ్చు. ఏం కాయిన్స్ కొనచ్చు? సో ఈ విధంగా కాయిన్స్ కొన్నందుకు ఇవన్నీ మీకంటే ఎవరికి రెఫర్ చేయకుండా స్టేక్ లోకి వచ్చేస్తాయి కదా. ఇవన్నీ కూడా స్టేకబుల్ కాయిన్స్. ఈ కాయిన్స్ ఏమంటారు? స్టేకబుల్ కాయిన్స్. ఈ స్టేకబుల్ కాయిన్స్ నుంచి మీకు నెక్స్ట్ ఇయర్ నుంచి 1% రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయింది ఇక్కడ మాత్రం మీకు 1% రిలీజ్ అవుతుంది. ఆ 1% అగైన్ ఇక్కడ 1 lakh కాయిన్స్ మీరు గెయిన్ చేశారనుకోండి ఎన్ని కాయిన్స్? 1,000 కాయిన్స్ వస్తాయి సార్. 1% అంటే 1,000 కాయిన్స్ వస్తాయి. ఇందాక ఎన్ని వచ్చాయి? 1.66% కాబట్టి ఇక్కడ మీకు 1% 1 lakh 1% 1,000 కాయిన్స్. ఈ 1,000 కాయిన్స్ ని ఆ రోజున రేట్ ప్రకారం మరలా మీరు అమ్ముకోవచ్చు. సో ఇక్కడ మీకు ఒకటి అర్థం అవ్వాలి, రెఫర్ చేస్తే వచ్చే కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టేకబుల్లే. అందులో నుంచి మీరు ఎవ్రీ ఇయర్ ఎంత తీసుకోవచ్చు? 1.66% ఎప్పటి వరకు? లైఫ్ టైం తీసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఎవ్రీ రిలీజ్ అవ్వడం ఆ రోజు రేట్ ప్రకారం మన ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లో మనం అమ్ముకోవచ్చు. ఓకే నెక్స్ట్ రెఫర్ చేయని వాళ్ళకి డైమండ్ కాయిన్స్ హ్యాపీనా కదా? చాలా హ్యాపీ సార్. ఎందుకంటే చాలా కంపెనీస్ లో ఎవరు ఒకటే సక్సెస్ అవుతుంటారు. ఎవరైతే హ్యూజ్ టీమ్ ఫామ్ చేసుకొని హ్యూజ్ గా బిజినెస్ బిల్డ్ చేసే వాళ్ళకి మాత్రమే ఇన్కమ్ అని జనరేట్ అవుతుంది. అది ఎప్పుడు అప్పుడే. ఈ రోజు 10 మంది రెఫర్ చేశారు అప్పుడే, నెక్స్ట్ ఇయర్ చేస్తే నెక్స్ట్ ఇయర్ అసలు ఏం చేయకపోతే లేదు. మీరు కట్టిన అమౌంట్ ఏదో 1 lakh 20,000 30,000 వాట్ ఎవర్ అమౌంట్ యు పే ఆ అమౌంట్ కూడా మీకు రాదు. బట్ హియర్ మీకు మన కంపెనీలో మాత్రము 500 రూపీస్ తోటి జస్ట్ మీరు బిజినెస్ లోకి వచ్చిన మీరు ఎవరు రెఫర్ చేయకుండా దాకా మీకు ఆయన ఇంతకు మీకు అమౌంట్ చూపించండి. అవునా కదా? ఒకవేళ రెఫర్ చేస్తే ఇంకా చాలా ఎక్కువ. అసలు రెఫర్ చేయకుండా కూడా మీరు ఇంకా రెగ్యులర్ గా వాడే ఏదైతే గ్రోసరీ ఐటమ్స్ కొంటున్నారో చికెన్ మటన్ ఫిష్ ఏదైతే కొనుక్కుంటున్నారో గోల్డ్ డ్రెస్సెస్ అలా కొనుక్కున్నా కూడా మీకు కాయిన్స్ వస్తుంది. ఎంతకంటే ఎక్కడ ఉంటుంది బిజినెస్? ఉంటుందా? ఎక్కడ ఉంటుంది అది మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అర్థం చేసుకుంది ఈ బిజినెస్ లో అదే ఆ యూనిక్నెస్ నేను చూశాను కాబట్టి మా ఎంటైర్ టీమ్ కూడా దాన్ని ప్రమోట్ చేసుకుంటే అంత యూనిక్ గా ఉన్నటువంటి బిజినెస్. మీరు ఇంత వరకు ఎప్పుడు చూడదు. చూసారు ఎవరైనా ఇలాంటి కాన్సెప్ట్ చెప్పండి సార్. ఎవరన్నా సార్ బాస్ చూసారు ఎవరన్నా ఎలా పని? ఈరోజు వినండి, మన కంపెనీలో అటువంటి కాన్సెప్ట్ మన సూపర్ సీనియర్ తీసుకొచ్చారు. అందుకే ఈ రోజు రోజుకి ఆమండ్ యావరేజ్ 40-50,000 మెంబర్స్ ఆమండ్ యావరేజ్ బిజినెస్ లోకి వస్తున్నారు. ఇప్పటికి 40 లక్షలు క్రాస్ అయిపోయారు. 40 లక్షలు నేను బిజినెస్ వచ్చినప్పుడు జూన్ 14 అప్రాక్సిమేట్ గా 7 లక్షల పీపుల్ ఉన్నారు. 7 లక్షల మంది అంటే 8 నెలల వరకు 7 లక్షల మంది ఉంటే 11 నెలలు అంటే ఈ 3 నెలల్లో 33 లక్షలు పెరిగారు. 3 నెలలు
చూడండి ఎంత గ్రేట్ అవసరం. ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందంటే డైలీ 1 lakh to 2 lakh కూడా వచ్చేస్తారు. కాబట్టి మ్యాన్ క్రాప్ మాక్సిమం టైం వచ్చి December 31st కి 5 crores ఖచ్చితంగా. ఓకే సరే, ఇప్పుడు నీకు రెఫర్ చేయకున్నా కూడా మీరు మన బిజినెస్ ఇన్కమ్ తీసుకోవచ్చు, తీసుకోవడం రైట్. నెక్స్ట్ లాస్ట్ లేడీస్ గోల్డ్ జ్యువెలరీ ఇన్కమ్. లేడీస్ గోల్డ్ జ్యువెలరీ ఇన్కమ్ మన కంపెనీ ఫస్ట్ నుంచి కూడా 500 rupees తో వస్తే మనకి 10 ఇచ్చారు, లేడీస్ కి 350 ఇచ్చారు. వింటున్నారా? ఇక్కడ కూడా మనకు డైమండ్ కాయిన్స్ మాత్రం ఇస్తారు, మనకు డైమండ్ కాయిన్స్ మాత్రం ఇస్తారు. కానీ లేడీస్ కి డైమండ్ కాయిన్స్ తో పాటుగా గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది. అది ఏంటో ఒకసారి చూసారు. ఇందాక మనం ఏం చేసాం, 5000 rupees కి నేను 5000 ఫిక్స్ అవ్వదు, 100 rupees నుంచి మీరు ఎంత అయినా సరే మాక్సిమం 5000 లోపు ఎంతైనా సరే మనం డైమండ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు. అలా రోజు 15000 rupees మాత్రమే కొనుక్కోగలరు. ఎంత? 15000 మాత్రమే కొనుక్కోగలరు. సపోజ్ ఈ రోజు 15000 కొన్నారు, ఆ కొన్నదానికి అంతే మీరు చేసేటువంటి నాన్ స్టేక్ వచ్చేస్తుంది, దాన్ని అమ్ముకునేస్తాము, మన కేపీఆర్ అమౌంట్ పెట్టుకోవచ్చు. క్లియర్? ఇది అందరికి తెలుసు కదా. ఇందాక చెప్పాను నేను, ఈ పడ్డటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ని మనము ఏదైనా పర్చేస్ చేసాము, మీరు గ్రోసరీ ఐటమ్స్ కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, ఏదైనా సరే మీరు కొంటే, కాకపోతే లేడీస్ అకౌంట్ లో కొనాలి. లేడీస్ కిపోపే అకౌంట్ ఎవరు అక్కడ కొనాలి? లేడీస్ కిపోపే అకౌంట్ ద్వారా కానీ మీరు ఏదైనా పర్చేస్ చేస్తే ఫర్ ఎవ్రీ 10 rupees కి మీకు ఒక 1 గోల్డ్ లేడీస్ జ్యువెలరీ కాయిన్ ఒకటి పడుతుంది. 10 rupees ఒక లేడీస్ గోల్డ్ జ్యువెలరీ కాయిన్ మీకు దాని ఆప్షన్ కదా చూడండి. అక్కడ 1 కాయిన్ వస్తుంది, 100 rupees కొంటే 1000 rupees కొంటే 100, 10,000 కొంటే 1,000, 1,00,000 కొంటే 10,000. అలా 10,000 coins తీసుకోవచ్చు. ఇవి సపోజ్ 100,000 coins వచ్చాయి అనుకోండి, నేను ఎందుకు ప్రతి 10,000 coins ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎందుకు చెప్పండి? 100,000 coins చాలా ఈజీ సార్. ఈ బిజినెస్ లో 100,000 coins సంపాదించడం చాలా 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 ఈజీ. మా అంటే ఇప్పుడు చాలా మంది 5 రోజుల్లో కూడా 100,000 coins సంపాదిస్తుంటారు, 5-6 days లో కూడా. మీరు 100,000 coins చూడద్దు, చాలా ఈజీ. మీ తర్వాత మిమ్మల్ని కూర్చోండి, క్లియర్ చేస్తాను. సరే, 100,000 coins అని మీకు వస్తే అందులో నుంచి 1% రిలీజ్ అవుతాయి. ఏంది ఇందాక డైమండ్ కాయిన్స్ లో 1.1%, ఇక్కడ 1%. ఈ 1% 100,000 1% ఎంత? 1000 అన్న మన కాయిన్ వాల్యూ రేపు సార్ చెప్పినట్టు 100 rupees అనుకోండి, ఎంత అవుతుంది? ఎంత అవుతుంది సార్? సార్ కాయిన్ కాయ 100 rupees సార్ అయిపోతుంది సార్, 100 rupees అనుకోండి 5 lakhs. మీరు ఎవరు కూడా ఇది ప్యూర్లీ ఎవరి కోసం డిజైన్ చేసింది? లేడీస్ గోల్డ్ జ్యువెలరీ కాయిన్ అంటే ఈ 5 లక్షలకి మీరు గోల్డ్ కొన్నారు. ఎవరు? లేడీస్ ఓన్లీ గోల్డ్ కొన్నారు. ఇప్పుడన్నా కాకుండా ప్యూర్ గా చూడండి, జస్ట్ ఇక్కడ ఏం చేయలేదు మనము. మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ తోటి డైమండ్ కాయిన్స్ కొనుక్కున్నాం, దాని మళ్ళీ డబ్బులు మనకు వచ్చేసాయి. వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో చోట మళ్ళీ మనకి కావాల్సిన కొనుక్కుంటే దాని గోల్డ్ కాయిన్స్ కూడా పడ్డాయి. ఆ గోల్డ్ కాయిన్స్ ని మనకు నెక్స్ట్ ఇయర్ నుంచి 1% రిలీజ్ చేస్తున్నారు. అలా మీకు అగైన్ లైఫ్ లాంగ్ 2022 రిలీజ్ అవుతాయి. ఏం కొనాలి మనం పడుతుంది? 24, 25. మాకు తెలిసిన మేడం ఒక ఉన్నారు, ఆమె తెలిసిందో నాకు నాకు తెలిసిన నెక్స్ట్ ఈ నుంచి నాకు ఒళ్ళంతా గోల్డ్ ఉంటారేమో. కంప్లీట్ నిజంగా సీరియస్లీ ఇది మీకు కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళకి అది ఏంటి మీకు ఇలా చూస్తున్నారనేసి డౌట్ లో వస్తుందేమో. నిజానికి ఫ్రెండ్స్ ఇది అక్షర సత్యం, అక్షర సత్యం. అసలు మాట్లాడటం డౌట్ లేదు. నేను ఇంతకీ స్టడీ చేశాను, ఎలా ఇవ్వగలుగుతుంది కంపెనీ, ఎందుకు ఇస్తుంది, ఇది ఎలా సాధ్యము, ఇవన్నీ కూడా స్టడీ చేశాను. జస్ట్ ఊరికి మిమ్మల్ని చెప్పట్లేదు, ఏదో ఊరికే వచ్చే మైండ్ తీసుకునేసి ఇలా అయిపోతున్నారు. అవన్నీ బాధలు మంది యూనిక్, అన్ని పక్కగా యూనిక్ బిజినెస్.
అవన్నీ దీనికి అసలు సంబంధం ఏమి ఉండదు, సెక్యూరిటీ ప్రిన్సిపల్. కాబట్టి మీకు ఖచ్చితంగా మేము స్టడీ చేసాం ప్రతి ఒక్కటి ఇక్కడ సాధ్యమే. ఓకే, సో టైం అయిపోతుంది కాబట్టి మనకు లేడీస్ క్వశ్చన్ అందరికి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ మన 350 సిఇఓస్ మధ్యలో గ్రాండ్ లాంచ్ జరుగుతుంది. అది వచ్చే రోజు నుంచి మీ పక్కింట్లో వాళ్ళు కూడా ఎవరికంటే ఎదురు సైనం కార్యక్రమం జాగ్రత్త పడండి. ఎంత త్వరగా వీలైతే ఈరోజే అందరినీ సైన్ చేసుకోండి, అంత ఫాస్ట్ అయిపోతా ఉంది బిజినెస్. ఓకే, ఫైనల్ గా మీకు నాన్ స్టేకబుల్ క్యాష్ పాయింట్స్ ఇది చెప్పేసి క్లోజ్ చేస్తాను. నాన్ స్టేకబుల్ అంటే మీనింగ్ ఏంటి, దాచుకోకుండా త్వరగా వేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ 1 అవర్ కమ్యూనిటీ చెప్పాను పాయింట్స్, ఏ కాయిన్స్ అని డైమండ్ కాయిన్స్ ని కొన్నప్పుడు వచ్చే కాయిన్స్. ఇప్పుడు మీకు మన కంపెనీలో ఎవరైనా రెఫర్ చేస్తే వచ్చే కాయిన్స్ ఏంటంటే స్టేకబుల్ వస్తాయి, ఇంకొకటి నాన్ స్టేక్. స్టేకబుల్ ఏమొచ్చి 150 వచ్చాయి కదా, కానీ ఇక్కడ నాన్ స్టేక్ బోల్ వచ్చి తక్కువ వస్తాయి. ఎందుకంటే ఇది మీకు కంపెనీ గిఫ్ట్ గా ఇస్తున్నటువంటి కాయిన్స్. ఏంటి గిఫ్ట్ గా ఇస్తున్నటువంటి కాయిన్స్, ఆ కాయిన్స్ మీరు ఎవ్రీ 50 డేస్ ఒకసారి సేల్ చేసుకోవాలి. రోజుల్లోనే ఇక్కడ చాలా మంది సార్ అన్ని మీరు ఇప్పుడు లైఫ్ లాంగ్ చెప్పి లైఫ్ లాంగ్ నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ చెప్పండి, అసలు ఇప్పుడు వచ్చేటండి చెప్పండి అంతే కదా. ఇప్పుడు వచ్చేది కావాలి కదా, ఇప్పుడు వచ్చే ఇన్కమ్ ఏది, ఎవ్రీ 50 డేస్ ఒకసారి మీకు ఆ ఇన్కమ్ వస్తుంది. దాన్ని ఎంత ఉంటుందంటే మన బిజినెస్ ఉన్నటువంటి మా లాంటి సిఇఓస్ చాలా మంది కూడా 1 లక్ష రూపాయలు కూడా వస్తాం 50 డేస్. అప్పుడు నెలకి చెప్పండి జస్ట్ మీరు రెఫర్ చేసినా కూడా ఇప్పుడు గొప్ప రెఫర్ చేస్తే వచ్చే పాయింట్స్ వల్ల వచ్చే ఇన్కమ్ ఇప్పుడే 1 లక్ష తీసుకుంటున్నారు. ఇక రాబోయే రోజులు ఎలా ఉంటుంది అంటే హైట్ రేంజ్ లో ఉంటుంది. అది 1 టైప్ ఆఫ్ కాయిన్ అది. అది ఇలాంటి మనకు 300 రకాల స్టేకబుల్స్ ఉన్నాయి. ఎన్ని రకాలు, ఒక్క రకంతోనే 1 లక్ష 2 లక్షలు నెలకు సంపాదిస్తే 300 రకాలతో ఎన్ని సంపాదించాలో జస్ట్ మీరు తెలియదు. Thank you friends, thank you very much.